ఇన్వెస్టిగేట్ చేయండి, శిక్షించండి, దోషులు తప్పలేదు. కానీ మనం ఏం చేయాలని చూస్తే డెఫినెట్ గా అందరికి మత్స్యకారులు అందరికి బోట్లు ఇవ్వాలి. బోట్లు వచ్చిన తక్షణం ఎక్కడో దగ్గర అద్దెకి తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద ఆ బోట్లు తీసుకురావాలి. తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి ఫ్రీగా, వాళ్ళకి కొత్త బోట్లు తిరిగి ఇవ్వాలి. అంతే తప్ప ఈ మత్స్యకార మంత్రి ఆయన ఎందుకంటే ఆయన మత్స్యకారుడికి తోటి మత్స్యకారుడికి కాల్చి చంపేస్తే కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్న ఈ మత్స్యకార మంత్రి 2 సంవత్సరాలు అయింది. అంటే ఇప్పుడు ఆయన మూబలు నాగేశ్వరరావు చేతిపోయి దాని గురించి లేదు. అప్పుడు కూడా ఇలాగే వచ్చి మత్స్యకారులందరికి హామీ ఇచ్చిన ఈ మంత్రి ఆ హామీ నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నన్ను వచ్చి ఏదో హామీ ఇచ్చి చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆ చప్పట్లు కొట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆ మత్స్యకారులు కాదు, మత్స్యకారులతో మత్స్యకారుల తరపున ఉన్నోళ్ళు కాదు. ఒకటే మేము కోరిక నెరవేర్చమని మేము ప్రభుత్వాన్ని విన్నపించుకున్నాం. ఏదైతే బోట్లు నాశనం అయిపోయావో తప్పొద్దు మాకు, ఆ బోటుకి బదులు బోట్లు ఇవ్వండి. ఆ బోట్లో ఉన్నటువంటి వలలు, ఆ బోట్లో ఉన్నటువంటి సంపద ఎంతైతే ఉందో దానికి నిజమైనటువంటి కాల్కులేషన్ చేసి మాకు వలలు ఇప్పించండి. ఆ బోటుపై ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కళాశీలకి, మత్స్య కార్మికులకి, అక్కడ ఉన్నటువంటి ఎండు చేపలు అమ్మే వాళ్ళకి, పచ్చి చేపలు అమ్మే వాళ్ళకి, ఐస్ పిట్ అమ్మే వారికి, ట్రాన్స్పోర్ట్ చేసే వారికి ప్రత్యామ్నాయంగా దానిపైన ఆధారపడి బ్రతుకుతున్నటువంటి సుమారు 5,000 కుటుంబాలకి ఆ బోట్లు బాగు చేసేంత వరకు వారు ఏం తిని బ్రతకాలి? వారు కూడా మనుషులే కదా, మత్స్యకారులు కూడా సమాజంలో మనతో పాటు జీవించే హక్కు వారికి ఉంది కదా. వారి కోసం ఈ ప్రభుత్వాలు ఒక తండ్రి పాత్ర పోషించి అప్పటి వరకు కనీసం రోజుకు ఒక 500, 1,000 రూపాయలు లేదంటే కుటుంబానికి ఆ సంఖ్యను బట్టి వారి ఆదాయాన్ని బట్టి నెలకు ఒక 20,000, 30,000 ఒక స్పెషల్ ప్యాకేజీని ప్రకటించండి అని ఆయనకి చేతులు ఎత్తి మొక్కినా సరే మంత్రి సిద్ధి అప్పలరాజు గారు చాలా దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఆ మాటను దాటవేసి చేతులు తోసేసి చివరికి పోలీసులతో మమ్మల్ని నెట్టివేయించబడి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందిని కలుగు చేసినటువంటి సిద్ధి అప్పలరాజు గారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.